వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సవదా ఓం గం గణపతజయ నమ శ్రీ నమః నమస్కారం శ్రీ వికారీణామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయము ఎనిమిదిగా ఉంటుంది రాజపూజ్యము ఏడు అవమానం ఒకటిగా ఉంటుంది గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి ఇరవై రెండు ఏప్రిల్ వరకు మరియు నవంబరు నాలుగు తర్వాత ధనుస్సు రాశి ఎందు తృతీయ స్థానంలో సోదరులతో మంచి సంబంధాలు ఉంటాయి ఈ సంచార కాలంలో నవంబరు నాలుగు వరకు కూడా వృశ్చిక రాశి ఎందు ద్వితీయ స్థానంలో గురుడు సంచరించడం వలన ఆర్థిక పరమైనటువంటి పీడలు తొలగిపోయి మంచి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి మంచి వారితో స్నేహములు చేస్తుంటారు విలువలతో కూడినటువంటి గౌరవాలు కూడా ఈ సమయంలో పెరుగుతుంటాయి శని ఉగాది నుండి ఇరవై నాలుగు జనవరి వరకు కూడా ధనుస్సు రాశిందు తృతీయ స్థానంలో సంచరించడం వలన బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది ఆరోగ్యాది విషయాల్లో పలు మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ఆ తదుపరి మకర రాశి ఎందు స్థానంలో సంచరించడం వలన ఇతరులకు సేవ చేస్తూ తరిస్తుంటారు మానసికంగా కొంతగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇక రాహుగ్రహము ఈ సంవత్సరం తులారాశి వారికి మిథున రాశి ఎందు నవమ స్థానంలో సంచరించడం వలన ధనలాభాలు కలుగుతూ ఉంటాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి కేతుగ్రహము వారికి ఈ సంవత్సరం ధనుస్సు రాశి ఎందు తృతీయ స్థానంలో సంచరించడం వలన పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు మొత్తం మీద గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించగా వారికి ఈ సంవత్సరం మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో మంచి గౌరవాన్ని కూడా పొందగలుగుతుంటారు అటు సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు చక్కని గౌరవ మర్యాదలు కూడా పొందగలుగుతుంటారు సోదర అలాగే బంధువర్గం వారి నుండి విశేషమైనటువంటి సహాయాన్ని పొందగలుగుతారు తద్వారా మానసికమైనటువంటి ఆనందం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గృహంలో కొంత చికాకులు కూడా సంవత్సరాంతం వరకు పరిస్థితులు సర్దుబాటు చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కొన్ని రకాల శుభ కార్యక్రమాలను కూడా మీరు నిర్వర్తించగలుగుతారు పుత్ర సంతానం ద్వారా కొంత ఇబ్బందులు ఉండే సూచన కనిపిస్తుంది సంతానాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం మంచిది ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తుంటాయి శత్రు కార్యక్రమాల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఆకస్మికమైనటువంటి కొన్ని ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు ధార్మిక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు తులారాశివార్లు తులారాశివార్లు ఈ సంవత్సరం చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలందు విశేషమైనటువంటి ప్రోత్సాహకాలను కూడా పొందు పొందగలుగుతారు ఇక వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో గమనించినప్పుడు తులారాశికి చెందినటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో కొంత అనుకూలంగా ఉండబోతుంది రెండు పంటలు కూడా శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంటాయి విద్యార్థులకు ఉన్నత విద్యలు అభ్యసించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు కలుగుతుంటాయి కాంట్రాక్టర్లకు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయ మార్గాలు విశేషంగా కలిసి వస్తుంటాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తుంటాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారిలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇతరమైనటువంటి పలు రకాల వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారులకు ఆదాయ మార్గాలు మంచిగా కలిసి వస్తాయి సినిమా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కళాకారులకు సాహితీ రంగంలో ఉన్నటువంటి వార్లకు చాలా అనుకూలంగా ఉంటుంది పౌరోహిత్యము జ్యోతిషము వాస్తు సంబంధమైనటువంటి పాండిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఆదాయం విశేషంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది డాక్టర్లకు లాయర్లకు ఇంజనీర్లకు తాము ఆశించినటువంటి చక్కనైనటువంటి స్థితిగతులను చేరుకోగలుగుతారు రాజకీయ నాయకులకు పదవుల ఎందు విశేషమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి ప్రజాపాలన కొంత కుంటుపడుతూ ఉంటుంది కాబట్టి తులారాశికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో తమ యొక్క వ్యక్తిగతమే కాకుండా ప్రజల యొక్క బాగోగులు కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు మరింతగా పేరు ప్రఖ్యాతులు కలిగే అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో సంఘంలో మంచి గౌరవ మర్యాదను కూడా పొందగలుగుతుంటారు బాధ్యత మరింతగా విస్తరింప చేసుకోగలుగుతారు మొత్తం మీద తులారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం గమనించినప్పుడు ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందేందుకు కాను వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలను తెలుసుకుందాం ఈ తులారాశివారులు ఈ సంవత్సరం అంతా కూడా విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకోవటం ద్వారా మంచి మంచి ఫలితాలను పొందగలుగుతారు వీలైతే విష్ణు పురాణాన్ని పారాయణం చేసుకోవటం పుస్తక రూపంలో ఉన్నటువంటి విష్ణు పురాణాన్ని దానం చేసుకోవటం వల్ల కూడా విష్ణుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇవి ఈ వికారీనామ సంవత్సరంలో తులారాశివారు చేసుకోవాల్సినటువంటి శాంతి పరిహారక క్రియలు స్వస్తి